కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, సమరాజ్ఞి ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల, 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ్టి నుంచి మేడారం జాతర హుండీ లెక్కింపు, 10 రోజుల పాటు కొనసాగనున్న హుండీ లెక్కింపు ప్రక్రియ. బీజేపీ సర్కార్పై ఎమ్మెల్యే కోనంనేని ఫైర్, మతాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందంటూ విమర్శలు. గొర్రెల కొనుగోలు కేసులో నిందితుల కస్టడీ, 3 రోజుల పాటు నిందితులను విచారించనున్న ఏసీబీ. జనసేన అధినేత పవన్ పై ముద్రగడ ఫైర్, బాబును అధికారంలోకి తెచ్చేందుకే పవన్ ప్రయత్నాలంటూ లేఖ. డ్రగ్స్ సరఫరాదారుడు సయ్యద్ అబ్బాస్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు, గతేడాది నుంచి వివేక్ డ్రగ్స్ కు బానిస అయినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పంట పొలాల్లో మొసలి కలకలం, ఒక్కసారిగా పరుగులు తీసిన రైతులు. మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన, నర్సింగ్ హోమ్ లో వైద్యం వెగిడించి బాలింత మృతి. వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చిన మరో అప్డేట్, తేదీ ఆధారంగా చాట్ ను సెట్ చేసుకునే ఆప్షన్ విడుదల. సింగర్ చిన్మయిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు, సినీ నటి అన్నపూర్ణను విమర్శిస్తూ ఇన్స్టాలో వీడియో పెట్టిన సింగర్. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై బీసీసీఐ వేటు, రంజీ ట్రోఫీలో ఆడాలన్న బోర్డు ఆదేశాల్ని పట్టించుకొని ఆటగాడు.